ఇంట్లో వాళ్ళంతా మహాలక్ష్మి గారంటే ఎంతో భయపడుతున్నారు. అందరూ ఆవిడ చెప్పినట్టే వింటున్నారు. చివరికి రాము మామయ్య గారు కూడా ఆవిడ ముందు నోరెత్తడం లేదు. ఏం చేస్తాం, అలా అందరినీ తన కంట్రోల్లో పెట్టుకుంది మేడం గారు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, రామ ఆవిడ్ని పిన్ని పిన్ని అని పిలుస్తున్నాడు, అంటే తను రామ్ కన్న తల్లి కాదా? కాదు, మహాలక్ష్మి మా అన్నయ్యకి రెండో భార్య. మరి రామ్ వాళ్ళ అమ్మగారు ఎవరు? రామ్ వాళ్ళ అమ్మ పేరు సుమతి, తనే మా అన్నయ్యకి మొదటి భార్య. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? లేదు, ప్రీతి పుట్టాక కొన్నాళ్లకు చనిపోయింది. ఎలా ఎలా చనిపోయారు? నేనప్పుడు హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ ఏం జరిగిందనేది నాకు క్లియర్గా తెలీదు, కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండానే సడన్గా చనిపోయింది. తను ఎలా చనిపోయిందో ఇప్పటికీ మిస్టరీనే. వదిన చనిపోయిన కొన్నాళ్ళకి అన్నయ్య ఈ మహాతల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి ఇంటి బాధ్యతలన్నీ ఆవిడ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, రామ్ ప్రీతిలను మాత్రం తన సొంత పిల్లల్లానే పెంచుకుంటూ వచ్చింది. యాక్చువల్గా 1 మినిట్ సీతా. హలో, రామ్ గారి అమ్మగారి పేరు సుమత. పాపం ఎలా చనిపోయిందో. ఏమండి, వాళ్ళకి తిండే దండగనుకుంటే ఇలా డబ్బు తగిలేసి శోభనం జరిపించడం అవసరమా? గట్టిగా మాట్లాడకు, వాళ్ళు వింటారు. వింటే విన్నివ్వండి, అయినా ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు మీకు? ఇలాంటివన్నీ జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుపుకునే సంతోషకరమైన కార్యక్రమాలు, వాళ్ళ హ్యాపీ మూడ్ ని డిస్టర్బ్ చేయకు. అది కాదు, పాలు
మధు, నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? దేనికి? ఈ కార్యక్రమం ఇంత సింపుల్గా జరుగుతుంది కదా, పెళ్ళి అలాగే, ఇప్పుడు శోభనం కూడా అలాగే జరుగుతుంది. నాతో జీవితాన్ని నువ్వెంతో గొప్పగా ఊహించుకుని ఉంటావు. ఏదీ సరిగ్గా అమలు చేయలేకపోతున్నానని గిల్టీగా అనిపిస్తోంది మధు. ఎందుకలా బాధపడతావు? అన్నీ తెలిసే కదా నేను నీ లైఫ్లోకి వచ్చాను. మీ అమ్మా నాన్నలకి నువ్వంటే ప్రాణం. ఇలాంటి శుభకార్యాలను మీ ఇంట్లో అయితే చాలా గొప్పగా అరేంజ్ చేసేవాళ్ళు. ఈ రోజు నా పెద్ద కూతురు చచ్చిపోయింది, అందుకే మైల స్నానం చేస్తున్నాను. మధు, ఏమైంది? ఈ కన్నీళ్ళేంటి? మీ అమ్మ నాన్న తిట్టింది గుర్తొస్తుందా? తన దృష్టిలో నేను చనిపోయానంటూ మైలు స్నానం చేశారు సూర్య, మా నాన్న. ఊరుకో మధు, ప్లీజ్. ఆయన ఏదో కోపంలో అలా చేసి ఉంటారు. కూల్ మధు, కూల్. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాం. ఇలాంటి సమయంలో ఫస్ట్ నైట్ జరుపుకోవడం కరెక్ట్ కాదు. ఈరోజు రెస్ట్ తీసుకో, ఓకేనా? ఇంటి వాళ్ళనే బాధ పెట్టింది, తను మాత్రం సుఖంగా ఎలా ఉండగలుగుతుంది? నేను అలాగే వచ్చాను. ఒక కోడలిగా ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. మీరు కాలిస్తే గురి తప్పుతుందేమో, నేను కాలిస్తే గురి తప్పడం అంటూ ఉండదు. దయచేసి టిఫిన్ చేయి మహాలక్ష్మి. నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా. నీ పరిస్థితి అర్థమవుతోంది. ఆ అమ్మాయి చేసిన పనిని మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. నువ్వు అసలు తట్టుకోలేవని మాకు తెలుసు. తెలుసు కదా, మరెందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? నువ్వు తినకపోతే ఎవ్వరూ తినరు మహా. పిల్లల కోసమైనా తిను మహా. దాన్ని ఇంట్లో పెట్టుకొని నాకు మంచి నీళ్లు కూడా తాగబుద్ధి కావడం లేదు. మీరందరూ ఆపారు కానీ లేకపోతే నిన్నే దాన్ని గంత కాల్చేసేదాన్ని. ఆవేశపడకు, ఆ పిల్ల సంగతి తర్వాత చూద్దాం. ముందు టిఫిన్ చేయి. తిన్నదా? ఎవరు? అదే. అదెందుకు ఇక్కడికి వస్తుంది? రాలేదు. అమ్మా, నేను వెళ్ళి కోడలు గారిని పిలుచుకురానా? నిన్ను
నీకసలు బుద్ధి లేదే. ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలీదు. క్షమించండమ్మా, తప్పైపోయింది. వెళ్ళి ఇక్కడి నుంచి. చివరికి పని మనిషికి కూడా భయం లేకుండా పోయింది. ప్రీతి, తిని వెళ్ళి గన్ తీసుకురావే. ఏ ప్రీతి, నువ్వు ఆగు. ఏంటి వదిన ఇది? టిఫిన్ చేసే టైంలో గన్నెందుకు? ఆ పల్లెటూరు ముద్దు దర్జాగా ఇంట్లోకి చొరబడింది కదా, ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తుంది. నా పక్కన మేస్తూ కూర్చుంటుంది. ఆ దరిద్రమంతా నేను వెర్రి ముఖం వేసుకొని చూస్తూ కూర్చోవాలా? పెద్దమ్మా, అలాంటిదేం జరగదు. అంత ధైర్యం లేదు దానికి. పద్ధతి గల కుటుంబంలో నుంచి వచ్చింది కదా, పిలవకుండా రాదులే. నువ్వు తిను పిన్ని. రాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? వస్తుందేమో. రాదు, రాకూడదు. ఒకవేళ వస్తే నా చేతిలో చస్తుంది. ఏంటిది, ఏంటి అన్యాయం? ఇంట్లో కొత్త కూడలుంది, పిలవాలన్న జ్ఞానం లేకుండా తినడానికి రెడీ అయిపోయారా? ఎంత ధైర్యమే నీకు! నాతో సరి సమానంగా కూర్చోవాలని చూస్తున్నావా? నా పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు. పో అవతలికి. ఇంకొక క్షణం నా ముందున్నావు అంటే చంపేస్తాను నిన్ను. ఏంటిది, ఏంటి మాకి దరిద్రం? ఏ, లోపలికి వెళ్ళు, పో. తాళి కట్టి తీసుకురాగానే మీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారు.
తప్పితే ఎలా? రండి కలిసి టిఫిన్ చేద్దాం. ఏయ్ చెయ్యొదులు. వదలమంటున్నానా? ఏంటి వదిలేది? రండి. రాత్రి అంతా ఆకలితో చలిలో ఒంటరిగా నిలబడ్డాను. చచ్చేంత ఆకలిగా ఉంది. ఇంకా ఆగడం నా వల్ల కాదు. మా అన్నయ్య చేయొద్దులు. నువ్వెవరు చెప్పడానికి? ఈయన నా మొగుడు. అనవసరంగా అడ్డుపడ్డావంటే నాకు తిక్క రేగుతుంది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. రండి. నిజంగా దేవుడున్నాడు. మహాలక్ష్మి పొగర అణచడానికి ఇంతకాలానికి కరెక్ట్ పర్సన్ని పంపించాడు. పల్లెటూరు మొద్దు, ఏమనుకుంటున్నావు అసలు? ఏయ్ ఒక్కటిచ్చానంటే వెళ్ళి మీ ఊర్లో పడతావు. మా పిన్నంటే ఏమాత్రం మర్యాద లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చావు? టిఫిన్ తినండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? మొగుడు తిన్నాకే పెళ్ళాం తినాలి అని మా నాన్నమ్మ చెప్పింది. ముందు మీరు తింటేనే తర్వాత నేను ఈటింగు. రాత్రి నుంచి స్టమక్ ఖాళీగా ఉంది. ఆకలి దంచి కొడుతుంది. కానివ్వండి, చెప్తుంది మీకే, తినండి. నిన్ను నువ్వే పెద్ద రౌడీ రాణిని అనుకుంటున్నావా? మరి మీ వైఫైన అనుకుంటున్నాను. వైఫైనా? అదేనండి మీ బటర్ హాఫ్ని, పెళ్ళాన్ని. నీకు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో, ఎవరికెంత గౌరవం ఇవ్వాలో ఏమాత్రం తెలియడం లేదు. మా పిన్ని ఎదురుగా నిలబట్టానికే ఇంట్లో వాళ్ళంతా గడగడ వణికిపోతారు, తెలుసా నీకు? ఎందుకంత భయపడుతున్నారు? ఆవిడేమైనా సింహమా లేక పెద్ద పుల? నాలాగా ఆవిడ కూడా ఆడదే కదా. మీరంతా అవసరమైన దానికంటే ఎక్కువ విలువిచ్చేసి ఆవిడ్ని పాడు చేశారు. అడ్డదిడ్డంగా మాట్లాడకు. మా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? ఎందుకు తెలుసుకోవడం? మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుని నేను చేసేదేముంది? వాట్ యూజు? అయినా మీరు నా మీద కోపడుతున్నారేంటి? నేనేం తప్పు చేశాను? నాకు నేనుగా వచ్చి పెళ్లి చేసుకోమని అడిగానా? లేకపోతే ఈ ఇంటికి కోడలిగా చేసుకోమని మీ పిన్ని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలానా?